वेलकम टू वर्षिता वंटिल्लू चैनल फर्स्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते लाइक चेयंडी शेर चेयंडी प्लीज ना चैनल नु सब्सक्राइब चेसुकोंडी। नेनु ई रोजु चेयबोये रेसिपी ओरियो बिस्केट्स तो केक एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी। चला ईजीगा प्रिपेर चेसुकोवच्चु, चला टेस्टीगा उंटुंदंडी। इला डिफरेंट गा केक प्रिपेर चेस्ते पिल्ललु चला इष्टंगा तिंटारंडी। इप्पुडु तयारी विधानं चूद्दां। నేను ఒక నాలుగు ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ ని తీసుకుంటున్నాను। ఈ ప్యాకెట్ ని ఓపెన్ చేసి బిస్కెట్స్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇలా అన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేసి తీసుకోవాలి। ఇప్పుడు బిస్కెట్స్ లో ఉన్న క్రీమ్ ని తీసి వేరొక బౌల్ లోకి పెట్టుకోవాలి। ఇలా అన్ని బిస్కెట్స్ లో ఉన్న క్రీమ్ ని తీసివేసి ఒక బౌల్ లోకి పెట్టుకోవాలి। ఈ క్రీమ్ ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఓరియో బిస్కెట్స్ ని చిన్న చిన్నగా ముక్కలుగా చేసి వేసుకోవాలి। ఇప్పుడు ఈ బిస్కెట్స్ ని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఈ పౌడర్ ను ఒక బౌల్ లోకి తీసుకోవాలి। తీసుకున్న తర్వాత ఒక కప్పు పాలను తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి। ఈ బిస్కెట్ అంతా పాలలో మంచిగా కరిగిపోవాలండి। పాలన్ని పోసుకొని ఇలా కలుపుకోవాలి। బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి। ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ని వేసుకోవాలి। ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను తీసుకొని బ్రష్ సహాయంతో మొత్తం ఆయిల్ ని అప్లై చేసుకోవాలి। గిన్నె చుట్టూ అంటాలండి। ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా ఊడి వచ్చేస్తుంది। తర్వాత మైదాను చల్లుకోవాలి। కొంచెం కూడా గ్యాప్ లేకుండా చల్లుకోవాలి। పిండిని ఇలా చల్లుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ ను ఆ గిన్నెలోకి వేసుకోవాలి। ఇప్పుడు గిన్నెను ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి। ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి। ఇప్పుడు ఈ బ్యాటర్ మీద బాదం ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఈ బ్యాటర్ లో మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి। ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో నేను ఇంతకు ముందు యూస్ చేసిన ఉప్పునే తీసుకుంటున్నానండి, లేకుంటే ఇసుకనన్న తీసుకోవచ్చు। ఇందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి। పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్కర్ ని వేడి చేసుకోవాలి। విజిల్ ని తీసివేయాలండి। కుక్కర్ వేడి అయిపోయింది। ఇప్పుడు ఇందులో
ఈ బ్యాటర్ను ఉన్న గిన్నెను పెట్టుకొని మూత పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, కేక్ రెడీ అయిపోయింది. బయటికి తీసి ఇలా ట్యాప్ చేసుకోవాలి. చూడండి, కేక్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ మీద మన ఓరియో బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ను పెట్టుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి చూసుకుందాం. చూడండి, కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఓరియో బిస్కెట్స్తో కేక్ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.